అది ఒక జాతీయ రహదారి నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం జరగరాని ప్రమాదం జరిగితే పేదల ప్రాణాలు గాల్లో కలిసినట్టే మాకు ఆపద పొంచి ఉంది మహాప్రభో అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారుల పనితీరు మాత్రం మారడం లేదు ఇదంతా ఎక్కడో కాదు వరంగల్ ఎస్ఆర్ఎస్పీ కాలువపై జరుగుతున్న తతంగమే एसआरएसपी केनाल मीद एर्पाटु चेसिन लारील अड्डालतो स्थानिकुलकु प्रमादं पुंचि उंदी ई केनाल मीद गतंलो बुंग एर्पडिंदी ई बुंगनु मट्टितो पूर्चिन अधिकारुलु नाममात्रपु चर्यलतो चेतुलु दुलुपुकुन्नारु अक्कडि स्थलंलो भारी वाहनाल अड्डालतो इब्बंदुलु एदुर्कोंटुन्न स्थानिकुलु भयंतो तम प्राणालनु सैतं अरचेतिलो पेट्टुकोनि जीवनानि सागिस्तुन्नारु ప్రస్తుతం అక్కడ ఇసుక లారీలకు అడ్డాగా మారిన స్థలం ఇప్పుడు జేసీపీ వాహనాలు సైతం అక్కడికి వచ్చి చేరడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి గత వారం రోజుల క్రితం కాకతీయ కెనాల్ వద్ద గుల్లసింగారం వద్ద కెనాల్ కాలువకు పెద్ద బుంగబడడంతో మరి కాలనీ వాసులు కూడా మరి పెద్ద జలమయమైనది మరి ఆ ప్రమాదం తీరుకో ముందుకే మరి ములుగు రోడ్ వద్ద మరి డిఎంహెచ్ ఆఫీస్ పోయే దారిలో మరి వందల సంఖ్యలో ఈ రోజు మరి కెనాల్ కట్ట మీద పెద్దటువంటి లారీలు టెంటర్ లారీలు ఇలా ఇసుకతో పెట్టుకొని మరి ఆ ప్రాంతమంతా కూడా అటు పోయే దారి కూడా అటనారుపోయే దారి కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కానీ ఎవరు ఇచ్చింది పర్మిషన్ వీళ్ళకి లారీలు ఈ లారీలు పెట్టడం వల్ల ఈ రోజు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది మరి ఆ
లారీలతో మరి కట్ట కుంగిపోయి మరి ఆ దాని వల్ల కూడా మరి బుంగలు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ప్రజలు చాలా ఇబ్బంది జరుగుతున్నారు ఈ వెంటనే స్పందించి మరి అధికారులు ఆ లారీలను మరి కట్ట వైపు రాకుండా చేసి రోడ్ టూ వీలర్స్ పోయే దారి మరి అద్వానంగా అయిపోయింది కాబట్టి మరి అధికారులు నిమ్మకు నిరంతరం వల్ల స్థానిక ప్రజానికి చాలా ఆందోళన చెందుతుంది మరి తగు చర్యలు తీసుకొని అధికారులు వెంటనే ఆ లారీలు రాకుండా ఆపాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం వాహన యజమానుల దారుల వద్ద నెలవారీ మామూల మత్తులో తూగుతున్న అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందా ఇంకా ఎన్నాలి వివక్షత అని అక్కడి నాయకులు అంటున్నారు ఇప్పటికైనా మామూల మత్తులు వదిలి రాజకీయ నాయకులకు తలలు వంచిన అధికారులు ప్రజల క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగి అక్కడి వాహనాలను కొత్తగా ఏర్పడిన షాపులను తొలగిస్తారో లేదో వేచి చూడాల్సిందే ఈ ఎస్ఆర్ఎస్పి అధికారుల వాహన యజమానుదారుల మధ్య జరుగుతున్న ఆంతర్యమేమిటో ఆ పెరుమల్లకే ఎరుకా